ఇక్కడ చూడండి సార్, 2 8 అయింది, 2 4 8 4 4 56 ఆన్సర్లో 6 ఎండింగ్లో ఉండాలి, ఆన్సర్లో 6 ఎండింగ్లో ఉండాలి, ఆన్సర్లో 6 ఎండింగ్లో ఉండాలి. ఇది ఒక అప్రోచ్. ఇంకోటి ప్రైమ్ నెంబర్ అప్రోచ్, పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ 2 నంబర్లో ఒకటి 7తోటి డివైడ్ అయ్యేది ఉంది, అంటే ఆన్సర్ 7తోటి డివైడ్ అవ్వాలి. మళ్ళీ ఈ 2 నంబర్లో ఒకటి 4తోటి డివైడ్ అవుతుంది, ఇది 4తోటి డివైడ్ కావట్లేదు. ఈ లాజిక్స్ అన్నీ 1 బై 1 ఎట్లయితే చెప్తున్నానో అలానే రాసుకోండి సార్. ఇది చిన్న నంబర్లు కాబట్టి మీ మైండ్లో 12 4 48 14 4 56 అని చేస్తాం. నాకు ఇంటెన్షన్ 2 డిజిట్ నంబర్ కాదు, 5 డిజిట్ నంబర్, 6 డిజిట్ నంబర్ రాసినప్పుడు మీరు ఈ ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 అనేది 68 అయింది. ఇక్కడ చూడండి సార్, 4 అనేది 12 అయింది, 4 3 12 8 3 24 ఆన్సర్ 4తోటి ఎండ్ అవ్వాలి, ఆన్సర్ 4తోటి ఎండ్ అవ్వాలి. ఎండ్ అవక ఇప్పుడు సపోజ్గా ఇది 304 ఉన్నదనుకోండి, 304 తప్పు, ఎందుకంటే ఈ 2 నంబర్లలో ఒక నంబర్ 17తోటి డివైడ్ అవుతుంది, ఈ 2 నంబర్లలో ఒక నంబర్ 17తోటి డివైడ్ అవ్వాలి. 204, 17 1s are 17, 17 2s are 34. మన దగ్గర మొత్తము 5 ఆయుధాలు ఉన్నాయి సార్. ఏంటా 5 ఆయుధాలు? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. నెక్స్ట్ ఆయుధం ఏంటి? డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ ఆయుధం ఏంటి? ప్రైమ్ నంబర్. నెక్స్ట్ ఆయుధం ఏంటి? డిజిటల్ సమ్. నెక్స్ట్ ఆయుధం ఏంటి? రైట్ అప్రాక్సిమేషన్. ఈ 5 ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి, తెలిస్తే ఖచ్చితంగా మీకు 5-6 క్వశ్చన్లు ఎక్స్ట్రా ఈజీగా చేస్తారు. ఇది నేను, నాకు ఏమీ అవసరం లేదు, డిఏఓ ప్రీవియస్ ఇయర్ పేపర్ నేను సాల్వ్ చేశాను, యూట్యూబ్లో వెళ్ళి చూడండి. ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్ సాల్వ్ చేశాను, వెళ్ళి చూడండి. రైట్ తెలంగాణ కానిస్టేబుల్ పేపర్ సాల్వ్ చేశాను, వెళ్ళి చూడండి. చాలా ప్రాబ్లమ్స్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూస్ చేశాను. 3 7 అయింది, 3ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే 7 వస్తుంది? 3 9 27, 9 9 81. సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు, ఆన్సర్ అంతా 81, ఆన్సర్ అంతా 81. అందరికీ ఈ లాజిక్స్ అర్థమైందా? ఇది స్లోగా నేను సింగిల్ డిజిట్ 2 డిజిట్ పీకేస్తా, అప్పుడు ఈ ఫౌండేషన్ క్లాస్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా? రైట్, నా ఇక్కడ చూడండి సార్, 6 అనేది 102 అయింది, 6 అనేది 102 అయింది. నవ్వు ఇక్కడ చూస్తే సార్, రైట్, ఈ 2 ఒకటి 5 అనే నంబర్ ఉన్నది, ఈ 2 రైట్ నాకు 5తోటి ఎండ్ అయ్యే నంబర్ కావాలి. ఇది సపోజ్గా ఇక్కడ చూడండి, 6 6 2 కావాలంటే 6 7s are 42, 5 7s are 35, ఆన్సర్ యూనిట్ డిజిట్, 5తోటి ఎండ్ అయి ఉండాలి. కాబట్టి 2 తీసేశాను. ఎంటైర్ క్లాస్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్ మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పడం. ఈ 2 నంబర్లో ఒక నంబర్ 3తోటి డివైడ్ అవుతుంది, ఈ 2 నంబర్లో ఒక నంబర్ 3తోటి డివైడ్ అవ్వాలి. 85, ఇది 75. రైట్, ఇక్కడ మీరు చూస్తే కనుక 6 17s are 5 17s are, ఇది 85. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సార్ ఇక్కడ మీరు 3తోటి అన్నారు కదా సార్ అని మీరు అంటే, ఇది బ్యూటిఫుల్ లాజిక్ సార్, ఇది బ్యూటిఫుల్ లాజిక్. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్, ఇక్కడ 3తోటి డివైడ్ అవుతుంది అన్నారు, మరి ఇక్కడ ఎలా సార్ అంటే 6 102, ఇక్కడ చూడండి సార్, 3 కామన్ ఎగిరిపోతుంది, 3 2 6, 3 34 72, 2 రైట్. సో 6 17 సార్, 3 అనేది ఎలిమినేట్ అయిపోతుంది, 3 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైందా? అప్రాక్సిమేషన్ కూడా మీరు చేసుకోవచ్చు, అప్రాక్సిమేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, అప్రాక్సిమేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఎలా సార్ అప్రాక్సిమేషన్ అంటే, ఇక్కడ చూడండి సార్, 6 16s are 96, 102 అనేది 96 కంటే ఎక్కువ, 5 16s are
ఎయిటీ, ఆన్సర్ ఎయిటీ కంటే ఎక్కువ, ఆన్సర్ ఎయిటీ కంటే ఎక్కువ, ఆన్సర్ ఎయిటీ కంటే ఎక్కువ. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ డౌట్ అందరికీ అర్థమైందా? 602 ఈ రెండిట్లో మూడు ఉంది కాబట్టి అది తీసేశాను. 6 7s are 42, 5 7s are 35, ఆన్సర్ 5 30 ఎండ్ అవ్వాలి. బి అండ్ సి తీసేశాను. ఈ రెండు నంబర్లో ఒక నంబర్ 17 అనే ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు నంబర్లో ఒక నంబర్ 17తోటి డివైడ్ అవ్వాలి. 17తోటి డివైడ్ అయ్యే నంబర్ ఏంటి? 180. ఆర్ యు ఆల్ విత్ మీ? 5 అనేది 180 అయింది. 5 అనేది 180 అయింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5 అనేది 180 అయింది. 5 అనేది 180 అయింది. ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ ఈ రెండు నంబర్లలో రైట్ 5 ones are 5 is becoming 180. 5 is becoming 180. దీన్ని 2 తోటి అటు ఇటు మల్టిప్లై చేస్తే 10 is becoming 3600. 1 is becoming 6. 2 6s are 2. ఆన్సర్ 2 తోటి ఎండ్ అవ్వాలి. ఇది ఎండ్ అవ్వట్లేదు, ఇది ఎండ్ అవ్వట్లేదు, రైట్ ఇది ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ 11తోటి డివైడ్ అయ్యే ఏ నంబరు లేదు, కానీ ఇక్కడ 11తోటి డివైడ్ అయ్యే నంబర్ ఉంది. ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. 5 ఉన్నప్పుడు ఏం చేశాను? ఇటుపక్క 2 తోటి లబ్ధం చేశాను. 10 అనేది 360 అయింది. 1 is becoming 6. 1 6s are 6. 2 6s are 2. ఆన్సర్ 2 తోటి ఎండ్ అవ్వాలి. ఇది ఒక్కటే ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ 11కు సంబంధించిన ఏ సంఖ్య లేదు కాబట్టి ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ చూడండి సార్, 1 is becoming 2. 1 2s are 2. 15 2s are 30. ఆన్సర్ రైట్ మోస్ట్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు. 3300 ఇది 11తోటి ఎండ్ అవుతుంది. ఈ రెండు నంబర్లో ఏది కూడా 11తోటి ఎండ్ అవ్వట్లేదు కాబట్టి ఈ ఆన్సర్ 3300 కాదు. 3300 కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏది కూడా మీకు జనరిక్ మల్టిప్లికేషన్ మీకు వచ్చు కానీ నేను ఆ మెథడ్స్ తోటి అరిథమెటిక్ చెప్పాలని కోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, 31 is becoming 6200. 1 is becoming 2. 1 2s are 2. ఆన్సర్ 15 2s are 30. ఆన్సర్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఇది పోయింది, ఇది పోయింది, రైట్. ఈ రెండు నంబర్లలో 3300 అనుకుంటే ఈ రెండు నంబర్లు రైట్, రెండు నంబర్లో 11తోటి ఏ ప్రధాన సంఖ్య లేదు, ఇక్కడ కూడా 11కు సంబంధించిన 11 లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అన్నీ కూడా ఇంతే సార్.